మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను ఈ రోజు మీ అందరికి కొబ్బరి పాల పలావ్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి కోకోనట్ పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఇంకొంచెం టేస్టీగా రావాలంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొబ్బరి పాల పలావ్ ఈజీగా టేస్టీగా మీరు ఎలా చేసుకోవాలి ఈ రోజు చూసేద్దాము దీనికి కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేద్దాం ఇంకా బాగుంటుంది దీనికి బెస్ట్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ స్పైసీ కర్రీస్ అయిన చికెన్ మటన్ గ్రేవీ కర్రీస్ చేసుకుంటే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అలాగే వెజిటేరియన్స్ అయితే బంగాళాదుంప కుర్మా పన్నీర్ బటర్ మసాలా కర్రీ దీనికి చాలా సెట్ అయిపోతాయండి బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అకేషనల్గా కానీ అలాగే మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేశారంటే వాళ్ళు తిని సూపర్ ఉందని చెప్తారు మీకు ఇంకెందుకు ఆలస్యం నా స్టైల్లో కొబ్బరి పాల పలావ్ ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దామా ఇప్పుడు ముందుగా బాస్మతి రైస్ కానీ సోనా మసూరి కానీ ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి నానపెట్టి ఉంచుకోండి దీన్ని ఇప్పుడు నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను కుక్కర్లో కుక్కర్ వేడెక్కినాక దాంట్లో ఇలా నెయ్యి వేస్తున్నాను ఆయిల్ వేయకండి ఇలా స్పెషల్ రెసిపీస్కి నెయ్యి వాడమని మీకు చెప్తాను కదా అప్పుడు మనకి టేస్ట్ అదిరిపోతుంది ఇలా నెయ్యి వేసినాక నెయ్యి వేడెక్కినాక ఒక మూడు పలావ్ ఆకులు వేస్తున్నాను అలాగే దీంట్లో పలావ్ దినుసులు చెక్క లవంగాలు పలావ్ దినుసులు వేస్తున్నాను అవి కూడా వేసి అవి కొంచెం అవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోండి నేతిలో అలా నేతిలో ఈ పలావ్ దినుసులు ఫ్రై చేస్తుంటే మంచి సువాసన వస్తుంది చాలా చాలా బాగుంటుందండి అవి కొంచెం ఫ్రై అయినాక జీడిపప్పు వేసుకోండి అవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఈ నేతిలో జీడిపప్పు అలాగే పలావ్ ఆకులు పలావ్ దినుసులు మొత్తం అన్నీ చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేస్తున్నాను నేను అలాగే వెజిటేబుల్స్ కూడా వెజిటేబుల్స్ అక్కర్లేదు యాడ్ చేయక్కర్లేదన్నా స్కిప్ చేసేయచ్చు నార్మల్గా కొబ్బరి పాలతో రైస్ యాడ్ చేసి పలావ్లా తయారు చేసుకోవచ్చు నేను కొంచెం టేస్ట్ కోసం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్న చూసారా ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కాదు జస్ట్ పైన అలా ఘాటు పెట్టుకుని వేసేసుకోండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఆ నేతిలో ఈ కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయినాక ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు అలాగే ఒక పావు కప్పు బంగాళదుంప ముక్కలు ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ నేను బంగాళదుంప క్యారెట్ యూస్ చేసా మీరు ఇంకా క్యాప్సికమ్ అలాగే బీన్స్ బీట్రూట్ పచ్చి బఠానీ ఏయి అవైలబుల్ ఉంటే యూస్ చేయండి కొంచెం లైట్గా వేసాను అదొక పావు కప్పు ఇదొక పావు కప్పు వేసాను ఇవి కూడా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ ఆ నేతిలో మగ్గిపోతాయి మరీ మెత్తగా అయిపోకూడదు లైట్గా కొంచెం మగ్గగానే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను ఇది మొత్తం గరిటతో ఒకసారి మిక్స్ చేసేసుకోండి సిమ్లోనే పెట్టుకోండి హైలో అసలు పెట్టుకోకండి సిమ్లో పెట్టుకోండి అవి చక్కగా మగ్గిపోతాయి చూసారా ఇలా గరిటతో మిక్స్ చేసేసినాక అవి కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక ఇందాక నేను చెప్పాను కదా ఇది కొబ్బరి పాల పలావ్ ఇంకా కమ్మగా టేస్ట్గా రావాలంటే ఏం చేయాలి ఒకటి చెప్తాను ఇదే అదే ఈ పేస్ట్ గసగసాలు నువ్వులు జీడిపప్పు ఈ మూడు కలిపి చక్కగా క్రీమ్ లాగా వచ్చేటట్టు పేస్ట్ వేసేసుకోండి ఆ పేస్ట్ వేసుకోండి మరింత రుచిగా ఉంటుంది ఈసారి మీరు కొబ్బరి పాల పలావ్ ట్రై చేసినప్పుడు మర్చిపోకుండా ఈ పేస్ట్ వాడండి చాలా చాలా బాగుంటుంది గసగసాలు నువ్వులు అలాగే జీడిపప్పు ఈ మూడు కలిపి చక్కగా క్రీమ్ లాగా పేస్ట్ చేసేసుకుని ఆ పేస్ట్ వేసేసుకోండి చూసారా ఈ వెజిటేబుల్స్కి చక్కగా పట్టేటట్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే గసగసాలు జీడిపప్పు నువ్వుల పేస్ట్ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి గరిటతో చక్కగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకోండి ఈ పేస్ట్ వేయడం మూలంగా మీకు కొంచెం టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట అందుకని మీకు తేడా తెలుస్తుంది మీరు ఈసారి కొబ్బరి పాల పలావ్ ట్రై చేసినప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేయండి మీరే చెప్తారు చాలా బాగుందని చూసారా అంతా మిక్స్ అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయినాయి నేతిలో మగ్గిపోయినాయండి ఇలా పైకి నెయ్యి కనిపిస్తుంది అంటే మనకి ఎంత మగ్గిపోయినట్టు ఇప్పుడు 2 గ్లాసెస్ కొబ్బరి పాలు పోస్తున్నాను ఒక కప్పు బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వాడుతున్నా కొబ్బరి పాలు తీసేటప్పుడు మీరు ఎక్కడ వాటర్ యూస్ చేయకండి ప్యూర్గా కొబ్బరి పాలు తీసుకోండి కోకోనట్ మిల్క్ కొబ్బరిని చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి దాంట్లో నుంచి వచ్చే కొబ్బరి పాలు ప్యూర్గా తీసుకోండి అప్పుడే మనకి రుచి చాలా బాగుంటుంది 2 గ్లాసులు కొబ్బరి పాలు యూస్ చేస్తున్నాను డబ్బా బాస్మతి రైస్కి
చూసారా ఇప్పుడు ఈ పాలు దాంట్లో వేసేసాను కొబ్బరి పాలని చక్కగా ఇప్పుడు హైలో పెట్టేసుకోండి ఇందాక వెజిటేబుల్స్ కుక్ చేసేటప్పుడు సిమ్లో పెట్టాం కదా ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకుని ఇలా కొత్త కొత్తలు ఆడుతున్నాయి కదా కొబ్బరి పాలు చక్కగా ఇలా మరుగుతూ ఉండగా మనం ముందే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోండి దాంట్లో వాటర్ అంతా తీసేసి ఇలా వడకట్టి ఆ రైస్ ఇందులో వేసేయండి మొత్తం మళ్ళా మిక్స్ చేసుకోండి ఆ రైస్ అంతా ఈ కొబ్బరి పాలు వెజిటేబుల్స్ ఆ మసాలాలన్నీ చక్కగా రైస్ కు పట్టేటట్టు చక్కగా మిక్స్ చేసుకోండి గరిటతో ఒకసారి చూసారా కొబ్బరి పాలు చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది ఎందుకంటే మనం గసగసాల పేస్ట్ యాడ్ చేసాం కదా చక్కగా క్రీమీగా తయారైని ఆ పాలు దాంట్లో ఇలా 1 కప్ రైస్ వేసాము ఇప్పుడు salt దట్ వెజిటేబుల్స్ ముక్కలు కేసాం కదా salt సరిపడా అలాగే ఇప్పుడు రైస్ కి సరిపడా కొంచెం salt యాడ్ చేశాను నేను ఇప్పుడు లాస్ట్ లో ఇలా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు నెయ్యి కొంచెం మళ్ళా పైన ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసేసి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టుకోండి కొత్తిమీర వేసాను అలాగే నెయ్యి వేసాను ఇక మనం మొత్తం హైలో పెట్టేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని హైలో పెట్టుకుని నెక్స్ట్ మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుని కట్టేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా మన కొబ్బరి పాల పోలావ్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని హైలో పెట్టేసుకుందాం జస్ట్ ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్్రెడీ మనం రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది నేను ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను ఇప్పుడు తీసేద్దాం చూసారా పైనంతా ఎంత క్రీమీగా ఉందో మన కొబ్బరి పాలు అలాగే మన గసగసాలు నువ్వులు జీడిపప్పు పేస్ట్ వేసాం కదా పైనంతా చక్కగా ఎలా క్రీమీగా వచ్చిందో ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోండి మొత్తం మరీ ఎక్కువ తిప్పకండి గరిటతో స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారా లోన బియ్యమంతా ఉడికిపోయింది రెడీ అయిపోయింది మన ఎమి ఎమి కొబ్బరి పాల పలావ్ టేస్టీ టేస్టీగా చూస్తుంటే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి తినేయండి ఎలా ఉంది నాకు చెప్పండి నేను చెప్పిన గసగసాలు నువ్వులు జీడిపప్పు పేస్ట్ మాత్రం మర్చిపోకండి మీరు ఆల్రెడీ కొబ్బరి పాల పలావ్ చేసుకుంటూ ఉండుంటారు ఈసారి నేను చెప్పినట్టు ఆ పేస్ట్ వేయండి గసగసాల పేస్ట్ ఇంకాస్త టేస్ట్ చాలా అద్దరిపోతుందన్నమాట చూసారా ఇలా బౌల్ లోకి తీసేసుకుందాం రెడీ అయిపోయింది ఇక బౌల్ లోకి తీసేసుకుని తినేయడమే అన్నమాట మీకు కూడా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా ఈసారి మీరు ట్రై చేసేటప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేసి నాకు ఎలా ఉంది కామెంట్ పెట్టండి మీరు కూడా తిని టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకోసం మరిన్ని వీడియోస్ షేర్ చేస్తుంటాము చూసారా చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది క్యారెట్ అలాగే జీడిపప్పు అన్నీ కనిపిస్తున్నాయి కదా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అన్నమాట ఓకే అండి మీకోసం నెక్స్ట్ ఇంకో రెసిపీతో కలుస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ రావాలంటే